Thank you.
శివరాత్రి నాడు ప్రారంభమైంది మొదటి సెంటర్. మొన్న 6వ తారీఖు నుంచి మనకు సిరిసిల్ల నుంచి మళ్ళీ ప్రారంభమైంది. ఇది అఖండంగా 41 కేంద్రాలలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు జగిత్యాల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ అద్భుతంగా అంగరంగ వైభవంగా శివపార్వత కళ్యాణం జరుగుతుంది. తదనంతరం శివ మహాభక్తులైన నాయనార్ల జీవిత చరిత్రపై ప్రవచనం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైందవ ధర్మం యొక్క పటిష్టత కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క శివ చైతన్యాన్ని జాగృతపరిచే దిశగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. వచ్చిన ప్రతి వారికి ధ్యాన శిక్షణ,
శివుని యొక్క ఆరాధన గొప్పగా ఏ రకంగా చేయాలో మీరు తెలపడం జరుగుతూ ఉంటుంది. అలాగే భగవద్భక్తి అనేది ఆంతర్యంలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనే ఒక సత్యాన్ని వాళ్లకు తెలియపరచడం కోసం, అన్య మతాల దాడుల నుంచి మన యొక్క హైందవ ధర్మాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి, గోమాతను ఏ రకంగా పరిరక్షించుకోవాలో ఈ యొక్క మహాయజ్ఞంలో అందరికీ తెలపడం జరుగుతుంది. ఇది పూర్తిగా లోక కళ్యాణం కోసం, మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి చోట అద్భుతంగా ఈ కార్యక్రమానికి అందరూ హాజరవుతూ చాలా గొప్పగా ఆదరిస్తూ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీ ఏరియాలలో కూడా నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరి సామూహిక కృషి వల్లనే ఇటువంటి మహాకార్యాలు విజయవంతం అవుతాయని నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ పరమేశ్వర దివ్యాశీస్సులు.